Hi friends, it's me Vennala. Welcome to my channel. ఈ వీడియోలో ఎగ్దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాస్మతి రైస్ ని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా స్పైసెస్, salt, ఆయిల్ వేసి 70 to 80% కుక్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. కుక్ అయిన తర్వాత ఈ వాటర్ ని వడగట్టుకొని రైస్ ని పక్కన పెట్టుకోండి. ఒక పాన్ లో ఆయిల్ వేసి కొద్దిగా కారం, పసుపు వేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి 2 టు 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఒక బౌల్ లో అదే ఆయిల్ తీసుకొని పుదీనా, బిర్యానీ స్పైసెస్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మిక్స్ చేసుకొని ఒక 2 టు 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కట్ చేసిన ఒక టొమాటోని వేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా salt, కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి మిక్స్ చేసుకొని ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ ని వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గ్రేవీ అండ్ ఎగ్స్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ ని లేయర్స్ లా వేసుకుంటూ పక్కన పెట్టుకున్న గ్రేవీ అండ్ ఎగ్స్ ని వీడియోలో చూపిస్తున్నట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఫుడ్ కలర్, ఘీ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching this video.